Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. CBI కోర్టు సంచలన ఆదేశాలు. హైదరాబాద్కు జగన్. ఆస్తుల వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి విచారణను ఎదుర్కొనే పరిస్థితి నెలకొంది. ఈ కేసులో ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉంటున్నారు. ఆయా న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుంటూ బెయిల్ మీద కొనసాగుతున్నారు. తాజాగా ఆయన న్యాయస్థానాల్లో విచారణను ఎదుర్కోవలసిన పరిస్థితిలో పడ్డారు. దీనికి కారణం ఆస్తుల వ్యవహారంలో విచారణ జరుపుతోన్న కేంద్రీయ దర్యాప్తు సంస్థ సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానాలు ఆయనకు తాజాగా సమన్లను జారీ చేశాయి. మొత్తం 10 మందికి సమన్లు జారీ అయ్యాయి. వారితో పాటు 12 సంస్థలకు సైతం సమన్లు ఇచ్చాయి సిబిఐ ఈడీ న్యాయస్థానాలు. సెప్టెంబర్ 22వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆదేశించాయి. వాన్పిక్లో భూసేకరణ వ్యవహారంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఇదే కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజ్యసభ సభ్యులు వి విజయసాయిరెడ్డి మోపిదేవి వెంకటరమణకు కూడా సిబిఐ ఈడీ న్యాయస్థానాలు సమన్లను జారీ చేశాయి. మాజీ మంత్రి శాసనసభ్యుడు ధర్మాన ప్రసాదరావు అధికారి కెవి బ్రహ్మానందరెడ్డి పేర్లను కూడా ఈడీ తన పిటిషన్లో పొందుపరిచింది. దీనితో వారిద్దరికీ సమన్లు జారీ అయ్యాయి. మ్యాట్రిక్స్ అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్తలు నిమ్మగడ్డ ప్రసాద్ నిమ్మగడ్డ ప్రకాష్కు న్యాయస్థానం సమన్లు ఇచ్చింది. మున్సిపల్ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్, రెవెన్యూ శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్కు సమన్లు ఇచ్చాయి సిబిఐ ఈడీ న్యాయస్థానాలు. వైఎస్ జగన్ భార్య వైఎస్ భారతిరెడ్డి చైర్పర్సన్గా వ్యవహరిస్తోన్న జగతి పబ్లికేషన్స్ సహా 12 కంపెనీలకు సిబిఐ ఈడీ కోర్టు సమన్లు ఇచ్చింది. వారందరూ వచ్చే నెల 22వ తేదీన న్యాయస్థానానికి హాజరు కావాల్సి ఉంటుంది. ఆస్తుల కేసులో వైఎస్ జగన్ గతంలో 16 నెలల పాటు కారాగారంలో ఉన్నారు. విచారణను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ లభించింది. ఆస్తుల కేసులో విచారణను ఎదుర్కొన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి రత్నప్రభ ప్రస్తుత మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి పేర్లను న్యాయస్థానం కొట్టివేసింది.